విహారాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. విహారాస్ విహారాస్ అనేటువంటి ద రెస్ట్ హౌజెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ ఏంటంటే బుద్ధిస్ట్ సెయింట్స్ అంటే విహారాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. విహారాలు విహారాలు అంటే అర్థం ఏంటి సార్ అంటే బౌద్ధులకు సంబంధించినటువంటి బౌద్ధుల యొక్క విశ్రాంతి గృహాలను ఏమంటారు సార్ అంటే విశ్రాంతి గృహాలను ఏమంటారంటే విహారాస్ అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ద రెస్ట్ ఆఫ్ దిస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ కాల్డ్ యాజ్ విహారాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అండ్ ఆరామాస్ కనుక ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఆరామాస్ అనేటువంటివి ఇక్కడ ఆరామాస్ అంటే స్థూపం తీసుకుంటారు సార్. స్థూపం అనేటువంటి దాన్ని తీసుకుంటారు ప్లస్ చైత్యం అనేటువంటి దాన్ని తీసుకుంటారు. చైత్యం అనేటువంటి ప్లస్ ఆ యొక్క విహారం అనేటువంటి దాన్ని తీసుకుంటారు సార్. విహారం ఈ మూడు కలిపితే వచ్చేటువంటిది ఏంటి సార్ అంటే ఆరామాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఆరామాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఆరామాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే మనం ఆంధ్రదేశంలో నందలూరు అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది సార్. నందలూరు అనేటువంటి ప్రాంతం ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆరామమైన వారు ఆంధ్రప్రదేశ్ నందలూరు. ఇట్స్ లొకేటెడ్ కడప డిస్ట్రిక్ట్ అని చెప్పేసి సార్ కడప జిల్లా. ఆరామానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే కడప జిల్లా నందలూరు అనేటువంటి ఆ యొక్క ఆరామం అని చెప్పండి. నందలూరు ఆరామం అనేటువంటిది ఓకే. ఆరామాస్ అంటే ఎట్లెట్లా ఉంటాయంటే ఆరామాలు అనేటువంటిది ఇందులో ప్రధానంగా ఏముంటుంది సార్ అంటే స్థూపం అనేటువంటి ఉంటుంది సార్. స్థూపం అనేటువంటి ఉంటుంది. చైత్యములు అనేటువంటిది విహారం అనేటువంటి కలిసి వచ్చేది ఏంటంటే ఆరామాలు అనేటువంటిది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నందలూరు అనేటువంటి ప్రాంతాన్ని మనం తీసుకుంటామని చెప్పండి ఓకేనా. స్థూపాస్ చైత్య విహారాస్ ఆరామాస్ అనేటువంటిది ఇవన్నీ కూడా మన భారతదేశంలో నిర్మించబడేటువంటి ప్రముఖమైనటువంటి బౌద్ధుల కట్టడాలు అనేటువంటివి అని చెప్తుంటారు ఇక్కడ. అదేవిధంగా మరి ఆరామాలు అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చంటే బౌద్ధులకు సంబంధించినటువంటి ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి పేరుతోంటే విద్యా కేంద్రాలు అని చెప్పాలి సార్. మీకు విద్యా కేంద్రాలుగా బాధ్యతలు చెప్పాలి. ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి పేరుతో విద్యా కేంద్రాలు. ఇలా మన ఇండియా ద ఫస్ట్ బౌద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దానికి వస్తూ నాగార్జునకొండ బౌద్ధ విహారం అని చెప్పేసి బౌద్ధారం అని చెప్పండి. నాగార్జున కొండ నిజాన్ని చెప్పాలంటే భారతదేశంలోనే బౌద్ధ మతంతో మొట్టమొదటి వాస్తుశాస్త్రం అనేటువంటి డెవలప్మెంట్ అయింది. ద ఇండియన్ ఆర్కిటెక్చర్ వాజ్ ఆల్సో డ్యూ టు బుద్ధిజం ఇన్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్ ఇది. ఆ తర్వాత బట్ హిందూ రిలీజన్ వాజ్ డామినేటెడ్ ఆన్ బుద్ధిజం డ్యూ టు ద డామినేషన్ ఆఫ్ హిందూ రిలీజన్ ద వ్యాల్యుబుల్ బౌద్ధ మాన్యుమెంట్స్ బౌద్ధ ఆర్కిటెక్చర్ బౌద్ధ బిల్డింగ్స్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బౌద్ధ స్థూపాస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బౌద్ధ ఆర్కిటెక్చర్ ద హిందూ టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ వాజ్ క్రియేటెడ్ బై వేరియస్ స్కాలర్స్. మరి భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏంటిస్తాడంటే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం. నాగార్జునకొండ విశ్వవిద్యాలయం దీన్ని ఏమంటారంటే ప్రపంచంలో మొట్టమొదటి బౌద్ధ ద్వీప మ్యూజియం అనేటువంటి పేరుతో ఉంది. ద్వీప మ్యూజియం అనేటువంటి పేరుతో ఉంది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పేటంటే ద ఫస్ట్ వరల్డ్ ఐలాండ్ బౌద్ధ మ్యూజియం అనే పేరుతో ఇస్తారు సార్. ఐలాండ్ ఫస్ట్ బౌద్ధ మ్యూజియం ఏం దోస్తో నాగార్జునకొండ బౌద్ధ మ్యూజియం అనేటువంటి పేరుతో ఇస్తారు సార్. కాబట్టి చుట్టూ నీరున్నటువంటిది కాబట్టి ఇక్కడ ఆ విధంగా అట్లా ప్రస్తావిస్తారు సార్. మరి ప్రపంచవ్యాప్తంగా పరిచయం అనేటువంటి బౌద్ధ విశ్వవిద్యాలయం అనేటువంటి మనకు నలంద యూనివర్సిటీ ఒక పాపులరైజ్తో వరల్డ్ వైడ్ స్థాయి వేరియస్ స్కాలర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగా ప్రముఖ విశ్వవిద్యాలయం ఏంటిస్తారంటే నలంద విశ్వవిద్యాలయం అనేటువంటి నలంద బౌద్ధ విశ్వవిద్యాలయం అనేటువంటి పేరుతో ఇస్తారు సార్. నలంద బౌద్ధ విశ్వవిద్యాలయం ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై గుప్తా కింగ్ ఎవరు సార్ అంటే ఫస్ట్ కుమారగుప్త అనేటువంటి వాడు దీన్ని కడతారు సార్. ఫస్ట్ కుమారగుప్తుడు అనేటువంటి వాడు అని చెప్పండి సార్. ఫస్ట్ కుమార
గుప్తుడు అనేటువంటి గుప్త రాజు కట్టాడు సార్. ఇవసన సెకండ్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి వాడు అని చెప్పండి సార్. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కుమారుడే కుమారగుప్త మన యొక్క మొదటి కుమారగుప్తుడు అనేటువంటి వాడు. ఆయన కట్టించిందే నలంద విశ్వవిద్యాలయం. దీన్ని ఏమంటారు సార్ అంటే ఇండియన్ ఆక్స్ఫర్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇండియన్ ఆక్స్ఫర్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నలంద విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇట్ వాజ్ పాపులరైజ్డ్ టు వరల్డ్ వైడ్ అని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ విశ్వవిద్యాలయం ఏంటి సార్ అంటే నలంద యూనివర్సిటీ అని చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏంటంటే నాగార్జునకొండ బౌద్ధ విశ్వవిద్యాలయం. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ఎవరు సార్ అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వాడు కట్టిస్తారు సార్. యజ్ఞశ్రీ శాతకర్ణి ఫర్ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వాడిని గురించి కట్టిస్తాడు సార్. దయచేసి గుర్తుంచుకోండి ఆచార్య నాగార్జునుడి గురించి. అందుకే దానికి నాగార్జున కొండ అనేటువంటి పేరుతో పిలుస్తారు. శ్రీ పర్వతం యాక్చువల్ నేమ్ శ్రీ పర్వతం, ఇట్ వాజ్ కన్వర్ట్ ఇన్ టు నాగార్జున కొండ బికాజ్ ఆచార్య నాగార్జునుడు వాజ్ లీవుడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ శ్రీ పర్వతం అని చెప్పండి సార్. దీన్ని నలంద విశ్వవిద్యాలయం మాత్రం ఏమంటారంటే ఇండియన్ ఆక్స్ఫర్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దీంట్లో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరు సార్ అంటే ధర్మకీర్తి అనేటువంటి వాడు ఉంటాడు సార్. దయచేసి ఇది చెప్పేసిన ధర్మకీర్తి అనేటువంటి వాడు. ఈ ధర్మకీర్తిని ఏమంటారంటే ఇండియన్ కాంట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇండియన్ కాంట్ అనేటువంటి బిరుదు ఉంది ధర్మకీర్తి. ధర్మకీర్తి ఎవరు సార్ అంటే ఈ వాజ్ ఫస్ట్ విసి ఆఫ్ నలంద యూనివర్సిటీ అని చెప్పండి. ఇందులో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరు సార్ అంటే శీలభద్ర అనేటువంటి వాడు ఉంటాడు సార్. శీలభద్రుడు అనేటువంటి వాడు, చంద్రగామి అనేటువంటి వాడు అని చెప్పండి. చంద్రగామి అనేటువంటి వాడు, శీలభద్రుడు, చంద్రగామి, ధర్మకీర్తి అనేటువంటి వాడు. ఈ ధర్మకీర్తి అనేటువంటి వాడే ఈ నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తాడు సార్. నలంద విశ్వవిద్యాలయం ఏంటి సార్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధ విశ్వవిద్యాలయం. ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్ బై 1203 to 1204 బిట్వీన్ బక్తియార్ ఖిల్జీ వాజ్ డిస్ట్రాయిడ్ నలంద యూనివర్సిటీ వాజ్ చీఫ్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గోరీ మహమ్మద్ అని చెప్పండి. 1203-1204 సంవత్సరాలలో భారతదేశంపైకి దండయాత్ర చేసినటువంటి ఏదైతే గోరీ మహమ్మద్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో ఆ గోరీ మహమ్మద్ యొక్క సేనాపతి అయినటువంటి బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడు నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేస్తాడబ్బా. బట్ ఇట్ వాజ్ రికన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ నౌ అవర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ రికన్స్ట్రక్టెడ్ నలంద యూనివర్సిటీ. అండ్ ఆల్సో క్లాసెస్ అక్కడ ఉన్నటువంటి యాసిటీస్గా యోగాచారం అనేటువంటి యోగాభ్యాసం అనేటువంటి గొప్ప విషయం నలంద విశ్వవిద్యాలయంలో. ఇండియన్ లాజిక్ సంబంధించినటువంటిది, భారతీయ తర్కశాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో అపారమైనటువంటి విలువైనటువంటి శాస్త్రాలు బోధించబడుతున్నాయి. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం నడుస్తూనే ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాను సార్. నాగార్జునకొండ విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం అనేటువంటిది, విక్రమశిల విశ్వవిద్యాలయం, జగద్దాల విశ్వవిద్యాలయం, ఉద్దంతపురం విశ్వవిద్యాలయం ప్రముఖమైనటువంటివి బౌద్ధులకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు అని చెప్పేసాను సార్. బౌద్ధుల యొక్క విశ్వవిద్యాలయాలు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటివి అని చెప్పండి. కానీ దీంట్లో మాత్రం డిస్టర్బ్ అయినటువంటి యూనివర్సిటీ ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం, విక్రమశిల, ఉద్దంతపురం, వాటిని బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వాడు ధ్వంసం చేయటం అనేటువంటి జరిగిందని చెప్పండి ఇక్కడ. ఓకేనా? మనం ఇక్కడ బౌద్ధుల కట్టడాలు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం సార్. స్తూపాలు చైత్యాలు అండ్ ఆల్సో విహారాలు, ఆరామాలు అనేటువంటి పేరుతో పిలిచినాం సార్ ఇక్కడ. దయచేసి అవి కూడా గుర్తుంచుకోండి. ఇవాళ మరి బౌద్ధ మతాన్ని ఇంత గొప్పగా ఆదరించినటువంటి కింగ్స్ అండ్ బుద్ధిజం అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం తీసుకున్నట్లయితే, కింగ్స్ అండ్ బుద్ధిజం అనేటువంటి దాని కనుక ఒకసారి మనం మాట్లాడినట్లయితే, బుద్ధిజం రాజులు మరియు బౌద్ధ మతం అనేటువంటి దాన్ని ఒకసారి కనుక మనం తీసుకున్నట్లయితే, వి నో వెరీ వెల్ వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధాస్ కాంటెంపరీ రూలర్ ఇన్ అవర్ ఇండియా, వి నో వెరీ వెల్ నేమ్ గోస్ టు మిస్టర్ ఎవరు సార్ అంటే బిందుసారుడు అనేటువంటి వాడు ఉంటాడు. మనకు అందరు తెలుసు బిందుసారుడు అనేటువంటి వాడు అని చెప్పండి సార్. బిందుసారుడు ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ బుద్ధిజం అని చెప్పండి. ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బుద్ధిజం బిందుసార గ్రాంటెడ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే వేణువనం అనేటువంటి ఒక ఆర్చిడ్స్ అంటే ఇవ్వటం అనేటువంటి జరిగిందని చెప్పండి. వేణువనం అనేటువంటి బౌద్ధుల కోసమై మనవుడు దానం చేసింది ఏంటి సార్ అంటే వేణువనం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. వేణువనం ఇట్స్ లొకేటెడ్ రాజగృహం ఇన్ అవర్
ఫ్లవర్ బీహార్ అని చెప్పేసి సార్ బీహార్ ఎక్కడ ఉంటుంది సార్ ఈ వేణువనం అంటే బీహార్లో ఉంటుంది అనేటువంటి అని చెప్పండి. బిందుసారుడు మొట్టమొదటిసారిగా బౌద్ధుల కోసం దానం చేసినటువంటి ఉద్యానవనం ఏంటి సార్ అంటే అదే మన యొక్క వేణువనం అనేటువంటిది అని చెప్పండి సార్ వేణువనం. ఎస్ అండ్ ఆల్సో అజాత శత్రువు అనేటువంటి వాడు ఉంటాడు సార్ వి నో వెరీ వెల్ అజాత శత్రువు అనేటువంటి వాడు అని చెప్పండి. అజాత శత్రువు అనేటువంటి వాడు అజా శత్రువు వి నో వెరీ వెల్ సార్ ఈ సన్ ఆఫ్ ఎవరు సార్ అంటే బిందుసారుడు అనేటువంటి బింబిసారుడు అనేటువంటి వాడు అని చెప్పండి సార్ బింబిసార బిఐఎం బింబి సారుడు అనేటువంటి వాడు ఈయన కూడా బింబిసారుడు అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. బింబిసారుడు వి నో వెరీ వెల్ హీ బిలాంగ్స్ టు హర్యంకాస్ అనేటువంటి వాళ్ళు అని చెప్తారు సార్ హర్యంకాస్ కింగ్డమ్ అనేటువంటి వాడు. బౌద్ధ మతాభిమాని అనేటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే బింబిసార అనేటువంటి వాడు అని చెప్పాడు సార్ బింబిసారుడు అనేటువంటి వాడు. ఆయన కొడుకే మన యొక్క అజాత శత్రువు అనేటువంటి వాడు వి నో వెరీ వెల్ అజా శత్రువు అండ్ ఆల్సో అజాత శత్రువు అండ్ గౌతమ అజాశత్రుమైండ్ గౌతమాస్ ఆర్ డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ ద సీనరీ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బార్హుత్ బౌద్ధ స్థూపం అని చెప్పేసాడు సార్ బార్హుత్ బౌద్ధ స్థూపం అని చెప్పండి. బార్హుత్ బౌద్ధ స్థూపం BOUDH బౌద్ధ స్థూపం అనేటువంటి పేరుతో చెప్పేసాడు. ఓకేనా అజాశత్రువు మరియు గౌతమ బుద్ధుడు ఆ మాట్లాడుకుంటున్నటువంటి డిస్కషన్ చేస్తున్నటువంటి దృశ్యమా కనిపిస్తున్నటువంటి స్థూపం ఏంటంటే బార్హుత్ బౌద్ధ స్థూపం అనేటువంటి పేరు తోలుస్తారు. కింగ్ అజాత శత్రువు వాజ్ ఫస్ట్ డిసైపుల్ అమంగ్ డిసైపుల్ ఆఫ్ బుద్ధుడు అనేటువంటి దాన్ని కూడా మీరు ఖచ్చితంగా చెప్పేసేయండి. బుద్ధునికి శిష్యుడైన మొట్టమొదటి భారతీయ రాజు ఎవరు సార్ అంటే ద ఫస్ట్ ఇండియన్ కింగ్ వాజ్ ఆ డిసైపుల్ టు బుద్ధుడు ఇన్ ద నేమ్ ఆఫ్ గోస్టు అజాత శత్రువు అనేటువంటి వాడు అని చెప్పాడు సార్. రాజుల్లో బుద్ధుని తొలి శిష్యుడు ఎవరు సార్ అంటే మాత్రం బుద్ధుని యొక్క తొలి శిష్యుడు ఎవరు సార్ అంటే నేమ్ గోస్టు అజాత శత్రువు అనేటువంటి వాడిని మీరు ఖచ్చితంగా చెప్పాలి సార్. అజాత శత్రువు రాజుల్లో మొట్టమొదటిసారిగా ఆ బుద్ధునికి శిష్యుడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే అజాత శత్రువు అనేటువంటి వాడిని మనం చూస్తాము. జనరల్గా ఆయన శిష్యుల్లో మాత్రం ఆనందుడు కావచ్చు ఉపాలి కావచ్చు. తర్వాత మొట్టమొదటి మహిళ ఆ యొక్క బౌద్ధ భిక్షు ఎవరు సార్ అంటే వాళ్ళ స్టెప్ మదరే ఆవిడే మన యొక్క గౌతమ్ అనేటువంటి ఆవిడని చెప్తాను. ఇక్కడ బుద్ధుడు ఆ యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి ఆ యొక్క రాజుల్లో కనుక మనం తీసుకున్నట్లయితే అజాత శత్రువు అనేటువంటి వాడు BC 483 అజాశత్రు వాజ్ కండక్టెడ్ ఫస్ట్ బౌద్ధ కౌన్సిల్ అనేటువంటి సంగతిని కూడా చెప్పేసేయండి. ఫస్ట్ బౌద్ధ సంగీతి అని చెప్పేసేయండి బౌద్ధ సంగీతి. ఓకేనా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేస్తాడు. ఆయన ఎక్కడ సార్ అంటే రాజగృహంలో ఏర్పాటు చేశాడన్న సంగతిని మనం గమనించుదాం రాజగృహంలో. ఓకేనా బుద్ధుడు మరియు ఆ అజాశత్రు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాజుల్లో బుద్ధుని మొట్టమొదటి శిష్యుడు అనేటువంటి వాడితేనే అని చెప్పండి. అండ్ వెన్ హీ వాజ్ కన్వర్టెడ్ టు బుద్ధిజం అండ్ హీ కండక్టెడ్ ఫస్ట్ బౌద్ధ కౌన్సిల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రాజగృహం అట్ బీహార్ స్టేట్ అని చెప్పేసేయండి. అండ్ ఆల్సో ఈజ్ బిలవ్డ్ లవర్ ఆమ్రపాలి ఆల్సో లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ప్రాస్టిట్యూజియం అండ్ షీ వాజ్ జాయిన్డ్ ఇన్ బుద్ధిజం. షీ వాజ్ ఫస్ట్ ప్రాస్టిట్యూట్ జాయిన్డ్ అమంగ్ బుద్ధిజం దట్ నేమ్ గోస్ టు ఆమ్రపాలి అని చెప్పండి. షీ వాజ్ బిలాంగ్స్ టు వైశాలి డాన్సర్ అని చెప్పండి వైశాలి ఉమెన్. ఆ వైశాలి ప్రాంతానికి చెందిన రాజనర్తకి ఆవిడ మన యొక్క ఆమ్రపాలి అనేటువంటి ఆవిడ మన అజాశత్రువుకు ఉంపుడుగత్తగా ఉండేటువంటిది. ఆయన ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని స్వీకరించిండో ఆవిడ కూడా ఏం చేసిందంటే బౌద్ధానికి కన్వర్ట్ అయిపోయింది. తాను ఆ రోజుల్లో సంపాదించుకున్నటువంటి ఉద్యానవనాలను వజ్ర వైడూర్యాలను మణిమాణిక్యాలను మొత్తం కూడా షీ వాజ్ డొనేటెడ్ హర్ టోటల్ ప్రాపర్టీస్ టు బౌద్ధ సంఘాలని చెప్పేసాడు సార్. బౌద్ధ సంఘానికి రాసివ్వడం అనేటువంటి జరిగిందని చెప్తుంటారు. అండ్ ద అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ సార్ ఇంకా కూడా అజాశత్రువు అనేటువంటి వాడిని తీసుకున్నాం మనం. ఇంకా కింగ్ అశోకుడు వి నో వెరీ వెల్ అశోక్ ఆల్సో గివెన్ మోర్ క్రెడిట్ ఫర్ బుద్ధిజం అని చెప్పేసాడు సార్. అశోకుడు వి నో వెరీ వెల్ అశోకుడు అనేటువంటి వాడు ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిజం. అశోకుడు ఎస్ వన్స్ అపాన్ ఎ టైమ్ అశోక వాజ్ పాపులరైజ్డ్ యాజ్ చండాశోకుడు కామాశోకుడు నౌ
when he was joined in Buddhism, he popularized as Dharmashokut. అశోకుడు అనేటువంటి వాడు, ఉపగుప్తుడు అనేటువంటి ఒక బౌద్ధ మతస్థుని ద్వారా, ఉపగుప్తుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఉపగుప్తుడు అనేటువంటి బౌద్ధ మతస్థుని ద్వారా అశోకుడు ఏం చేసిండు సార్ అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించండి సార్, బౌద్ధ మత స్వీకరించాడు అని చెప్పండి, బౌద్ధ మతం స్వీకరించాడు, స్వీకరించాడు అని చెప్పాడు. ఉపగుప్తుడు అనేటువంటి బౌద్ధ మతాచరణ ద్వారా అశోక చక్రవర్తి ఏం చేసిండంటే బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా తెలుస్తుందని చెప్పేసాడు సార్. హీ వాజ్ హీ జాయిన్డ్ అమంగ్ బుద్ధిజం బై ఉపగుప్త అని చెప్తారు సార్. కొన్ని పుస్తకాలు మాత్రం ఏం చెప్తున్నాయంటే 7 సంవత్సరాల నిగ్రదుడు అనేటువంటి ఒక బాలుని ద్వారా, నిగ్రదుడు అని చెప్పండి, నిగ్రదుడు. ఓకే, సమ ఇన్ లిటరేచర్ ఆల్ స్టేటెడ్ అబౌట్ అశోకాస్ బుద్ధిజం, 7 ఇయర్స్ బాయ్ నిగ్రధ, నిగ్రధుడు అంటారు, బట్ ఇట్ వాజ్ నాట్ కన్ఫర్మేషన్. అండ్ అఫీషియల్లీ ఉపగుప్త వన్ ఆఫ్ ద బౌద్ధ స్కాలర్, ఆయన ద్వారానే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అండ్ ఈ కన్స్ట్రక్టెడ్ 84,000 బౌద్ధ స్థూపాస్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి సార్, వేరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా. అండ్ ఈ కండక్టెడ్ 251లో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పాటలీపుత్రం, వి నో వెరీ వెల్ పాటలీపుత్రంలో కండక్ట్ చేస్తాడని చెప్పాడు. 251వ సంవత్సరం BC 251లో అశోక వాజ్ కండక్టెడ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పాటలీపుత్రం అనేటువంటిది. బింబిసారుడు, అజాశత్రువు, అశోకాస్ ఆర్ గివెన్ మోర్ సర్వీస్ టు బుద్ధిజం. డ్యూ టు దర్ సర్వీసెస్ ఇట్ వాజ్ పాపులరైజ్డ్ టు వరల్డ్ వైడ్. నౌ వి నో వెరీ వెల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజన్ ఇన్ వరల్డ్ నేమ్ గోస్ టు బుద్ధిజం. వి నో వెరీ వెల్ ప్రపంచంలోనే అతిపెద్ద శాఖగా ఇవాళ ప్రపంచ కాబోతున్నది. నెక్స్ట్ దాంట్లో దట్ గ్రేట్నెస్ గోస్ టు అశోకుడు అండ్ ఆల్సో వేరియస్ ఇండియన్ రూలర్స్, కనిష్కుడు ఆల్సో, శ్రీగుప్తుడు ఆల్సో. చాలా మంది సేవ చేస్తారు సార్ ఇక్కడ బౌద్ధ మతం విదేశాలకు వ్యాప్తి చెందేటందుకై. అశోకుడు అనేటువంటి వాడు ఆయన చేసినటువంటి సేవలకు సంబంధించినటువంటి ఆయన, హీ వాజ్ పాపులరైజ్డ్, హీ స్ప్రెడెడ్ ఏంటి సార్, హీ స్ప్రెడెడ్ బుద్ధిజం టు ధర్మ సూత్రం, ధర్మ. ఓకేనా, ధర్మ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ధమ్మ అనేటువంటి ఈ ధమ్మను ప్రచారం చేసిండబ్బా. ఆ దాన్ని బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసినందుకు అశోకుడు ఏం చేసిండంటే ధర్మ మహామాత్రాస్, ధర్మ మహామాత్రాస్, MATRASS, ధర్మ మహామాత్రాస్ అనేటువంటి వాళ్ళను, ఆ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసినందుకై ధర్మ మహామాత్రాస్ అనేటువంటి వాళ్ళని అపాయింట్మెంట్ చేసిండు సార్. ధర్మ మహామాత్రుడు అనేటువంటి వాళ్ళు, ధర్మ మహామాత్రుడు అనేటువంటి వాళ్ళను అపాయింట్మెంట్ చేసిండు సార్. వాళ్ళు ఎవరు సార్ అంటే సంఘమిత్ర అనేటువంటి వాళ్ళు ఉంటారు సార్, దయచేసి పాయింట్ గుర్తుంచుకోండి. మహేంద్రాస్ అనేటువంటి వాళ్ళు ఉంటారని చెప్పేసాడు సార్, మహేంద్రుడు అనేటువంటి వాళ్ళు అని చెప్పండి సార్. సంఘమిత్ర కావచ్చు, మహేంద్రుడు అనేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మొట్టమొదటిసారిగా ఆ యొక్క విదేశాల కంటే సిలోన్ దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు సార్. మన భారతదేశం నుంచి వెళ్ళి సిలోన్ అంటే విదేశాలకు వెళ్ళినటువంటి రాయబారులు అనేటువంటి విషయాన్ని చెప్పేసాడు సార్. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సంఘమిత్ర, మహేంద్రాస్, దేవర్ ద బిలవ్డ్ చిల్డ్రన్స్ ఆఫ్ అవర్ అశోకాస్ అని చెప్పేసాడు సార్. వాళ్ళని ఏమంటారంటే ధర్మ మహామాత్రాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. బౌద్ధ మతాన్ని, బౌద్ధ ధర్మాన్ని ఆయన ప్రచారం చేశాడు సార్. ఈ స్ప్రెడెడ్ హీనయాన బుద్ధిజం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. హీనయాన బుద్ధిజంతో హీనయాన